అరాచకాలు చేసిన నరేంద్ర మోడీ గారు నీ దగ్గరికి ఎందుకు రాలే? నీ మీద ఎందుకు ఈగ వాల్తలేదు? నువ్వు నీ పిల్లలు అంత నీతిమంతులు, జాతి ఉద్ధారకులా? ఏడ ముట్టుకున్నా, ఏ ఫైల్ పట్టుకున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మినిమం 10 సంవత్సరాలు ఊచ లెక్క పెట్టాల్సిందే. అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈ రోజు వరకు కూడా ఒక్క నివేదిక కూడా, నేనే 100 ఫిర్యాదులు ఆధారాలతో సహా నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేనే స్వయంగా ఫిర్యాదులు చేసిన, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసిన, ఎంపీ అయినాక ఎంపీగా చేసిన, అందరినీ కలిసి వచ్చినాం. నైనికోల్ కుంభకోణంలో అదాని కంపెనీ ద్వారా ప్రతిమా శ్రీనివాస్ కు కట్టబెట్టాలనుకున్న దోపిడీ మీద 40,000 కోట్లు మా వెంకటరెడ్డి గారు చెప్తున్న 60,000 కోట్లు అండి. అన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడేదానికి నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసాం. బొగ్గు ఆ శాఖకు సంబంధించిన ప్రహ్లాద్ జోషి గారికి మేమే స్వయంగా ఫిర్యాదు చేసాం. కోల్ సెక్రటరీ దగ్గర 3 గంటలు మా వాదన వినిపించినాం, ఆధారాలు ఇచ్చినాం. అయినా టెండర్ ముందుకే పోయింది తప్ప టెండర్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు నియమ నిబంధనలు ఉల్లంఘించి కొల్లగొడుతుంటే మమ్మల్ని వదిలేసే విద్యుత్ కొనుగోళ్లలో అత్యంత అవినీతి జరిగిందని డాక్టర్ లక్ష్మణ్ నారాయణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు 100 సార్లు ఆరోపణలు చేసిండు, ఫిర్యాదు చేసిండు, ఫైల్ పక్కన పెట్టారు. గ్రనైట్ తరలింపులో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈనాటి బండి సంజయ్ శాఖ అధ్యక్షుడు ఎంపీ అయిన తర్వాత చేసిన ఫిర్యాదులు అవే. వాటి మీద కూడా నువ్వు చర్యలు తీసుకోలేదు. మీ పార్టీ అధ్యక్షుడు నడ్డా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది. 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మీరు చెప్పినరు, మరి ఎందుకు విచారణకు ఆదేశించలేదు? నేను అనేది ఎఫ్ఐఆర్ చేయడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం గురించి నేను మాట్లాడతలేదు. కనీసం ఇచ్చిన ఫిర్యాదు మీద ఇందులో అవినీతి జరిగిందా లేదా నివేదిక ఇవ్వమని విచారణ సంస్థలకు నివేదిక కూడా కోరలేదు. అంటే మీ ఇద్దరి బంధం ఫెవికల్ బంధము, మీ ఇద్దరి బంధం తోడు దొంగల బంధము, మీ ఇద్దరి బంధం దోపిడీ బంధము.